భగవంతుని ప్రసన్నం చేసుకున్నటువంటి ధ్రువుడు భగవంతుడికి గొప్ప ప్రేయర్స్ చేశారు, స్తుతించారు. సో భగవంతుడు ఇంకా సంతోషంతో సో మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి కోరిక, ఆ కోరికని నేను తీరుస్తాను. ఇంకొక మాట ఏమన్నారు అంటే, నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది అత్యాశతో కోరుకున్నటువంటి కోరికలా ఉంది, అది సాధించడం అనేటువంటిది ఈ భౌతిక లోకంలో ఎవరికి కూడా సాధ్యం కానటువంటి విషయం. అయినా సరే నేను నీకు నీ కోరికను తీరుస్తాను అనేటువంటి విషయం మొదటగా చెప్పడం అనేది జరిగింది. మరి భగవంతుడు ఎలా అలాంటి అత్యాశల్ని ఎలా తీర్చేస్తున్నారు, అలాంటి కోరికలను కూడా భగవంతుడు తీర్చేస్తారా? మనం అత్యాశతో ఏదైనా కోరిక కోరుకుంటే భగవంతుడు తీర్చేస్తారా? ఇక్కడ ఎందుకు తీర్చారు అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ధ్రువుడు భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడి దగ్గరికి వచ్చారు, కానీ తన సాధన కంప్లీట్ అయ్యే సమయానికి తనలో శుద్ధభక్తి అనేది వచ్చేసింది. శుద్ధభక్తుడైనటువంటి ధ్రువుడికి భౌతికత్వం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత్వం అంటే ఏమిటి అనేది పూర్తిగా జ్ఞానం అనేది తెలిసిపోయింది. భగవంతుడి యొక్క దర్శనానికంటే మించినటువంటి భౌతికమైనటువంటి ఆనందం ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు అప్పటికే. అందుకనే భగవంతుడు కనిపించినప్పుడు ఆయన స్థుతుల్లో నాకు, నేను ఈ యోగాన్ని మొదలు పెట్టక ముందు నాకు భౌతికమైనటువంటి కోరిక ఉంది, బ్రహ్మలోకానికి మించినటువంటి లోకం కావాలి అనేటువంటి కోరిక ఉంది, అది తీర్చు అని అడగలేదు. ఏం కోరుకున్నాడు, ఎప్పుడూ నేను భక్తిలో పతనం చెందకుండా ఉండే విధంగా నాకు శుద్ధభక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడు. సో అది ఒక శుద్ధభక్తులు కోరుకునేటువంటిది. సో అంత గొప్ప జ్ఞానాన్ని అంత తక్కువ వయసులోనే ఎలా పొందారు అని అంటే, భగవంతుడు ఆయనకి అంతరం నుంచి ఆ జ్ఞానాన్ని ఇచ్చేశారు. భగవంతుడి యొక్క స్పర్శతోటి, ఆయన శంకు యొక్క స్పర్శతోటి వేదాల యొక్క సారాంశం మొత్తం కూడా ఆయన తెలుసుకోగలిగారు ధ్రువుడు. అందుకనే చాలా మెచ్యూర్గా ఒక కోరికను కోరడం అనేది జరిగింది. ఎప్పుడు నేను నిన్నే స్మరించే విధంగా, ఎప్పుడు నేను నీకు భక్తియుత సేవ చేసే విధంగా నాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు అని అన్నారు, కానీ నేను ఏదైతే కోరికతో మొదలు పెట్టానో ఆ కోరికను తీర్చు అని అనలేదు. అంటే ఆయన భక్తిలో అగ్రసరుడు అయ్యేసరికి ఆయన కోరుకున్నటువంటి కోరిక తుచ్చమైనటువంటి కోరిక అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. అందుకని భగవంతుడికి తెలుసు, ఈయనకి ఒకవేళ నేను భౌతికమైనటువంటి కోరికలు తీర్చినా కానీ ఈయన భక్తిలో పతనం చెందడు అనేటువంటి విషయం భగవంతుడికి తెలుసు. అందుకనే భౌతికమైనటువంటి కోరికను కూడా తీర్చేస్తున్నారు. భగవంతుడు సన్నిధికి రావాలి మనం. సో భగవంతుడి సన్నిధికి రావడమే మన మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. సో ధ్రువుడు కూడా అది తెలుసుకున్నాడు, అందుకనే భౌతికమైనటువంటి కోరికను కోరలేదు. కానీ మరి పరమాత్మ రూపంలో అందరి జీవులు అందరితో పాటు ఉండేటువంటి భగవానుడికి ఎవరి మనసులో ఏముంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఆయన అడగకపోయినా కానీ నీ మనసులో ఉన్న కోరికను కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చారు. సో ఒక లోకం ఉంది ఆల్రెడీ, ఆ లోకానికి ఎవరు పాలకులు లేరు. ఆ లోకం చుట్టూ అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాయి, సమస్త లోకాలు కూడా తిరుగుతున్నాయి. ఏ విధంగా అయితే గానుగు చుట్టూ ఎద్దు ఎలా తిరుగుతుందో ఆ విధంగా సమస్త లోకాలు కూడా ఈ యొక్క ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక లోకానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ధ్రువుడికి చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఆ లోకం యొక్క ప్రత్యేకత ఏమిటంట, సో ఆ లోకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయంలో కూడా అది నశించదు. అంటే కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి రోజు, ప్రతి పగలు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక ప్రళయం వస్తుంది. సో అలాంటి ప్రళయంలో చాలా మంది నశించిపోతారు, చాలా లోకాలు అన్ని పోతాయి. మళ్ళీ బ్రహ్మదేవుడు మేల్కాంచిన వెంటనే మళ్ళీ సృష్టింపబడుతుంది. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల సమయంలో అంటే 36,000 కల్పాలు వస్తాయి. సో 36,000 కల్పాలు ఒక బ్రహ్మ యొక్క ఒక జీవిత సమయంలో ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మతో పాటు ధ్రువుడు కూడా వైకుంఠాన్ని పొందుతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, ఎంత గొప్ప తపస్సు చేసినా కానీ ముక్తి అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. భక్తుడికి ఈజీగా వస్తుంది, కానీ ఇక్కడ చూడండి, ఈయన కోరిక ఉంది, ఇంకా కోరిక మిగిలినంత వరకు కనుక భక్తి చేస్తే మీకు ముక్తి వస్తుంది. కానీ ఈయనకు కోరిక మిగిలి ఉంది, కోరికతోనే మొదలు పెట్టాడు కాబట్టి ఆ కోరికను తీర్చేశారు. సో ఆ కోరికను తీర్చారు కాబట్టి ఆ కోరికను తీరుస్తూ ముక్తి కూడా ఆయనకి ఇస్తున్నారు. సో అంత గొప్ప వరాన్ని బ్రహ్మతో పాటు భగవద్ధామానికి వెళ్ళిపోయేటువంటి వరాన్ని ఆయనకి ఇచ్చారు.
సో తండ్రి తర్వాత ఆ రాజ్యాన్ని పాలించేటువంటి అధికారం నీకు లేదు అని సవతి తల్లి అన్నది కదా. సవతి తల్లి ఏమన్నది, నువ్వు నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు అర్హత లేదు అని అన్నది. అంటే భౌతికంగా చూస్తే మనకు అర్హత లేనటువంటి వాటిని కూడా మనం సాధించవచ్చు, ఎప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన దగ్గర ఉన్నప్పుడు. సో ధ్రువుడికి భగవంతుడి యొక్క కరుణ ఉంది, తన సవతి తల్లి కడుపున పుట్టకపోతే మాత్రం ఏమైంది, తన తల్లిని ఉత్తానపాదుడు ప్రేమించకపోతే మాత్రం ఏమైంది. భగవంతుడి కరుణ ఉంది కాబట్టి ఉత్తానపాదుడి యొక్క రాజ్యానికి అర్హుడైపోయాడు, రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి అర్హుడైపోయాడు. ఇది ఎంతకాలం పాలిస్తారట, 36,000 సంవత్సరాల పాటు పాలిస్తారట. సో 36,000 సంవత్సరాలు ఎలా పాటిస్తారండి అని అనొచ్చు. సత్యయుగం సమయంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆయు పరిమాణం 100,000 సంవత్సరాలు. సో ఇక్కడ ధ్రువుడికి 36,000 సంవత్సరం పాలించడం చాలా ఈజీ, ఎందుకంటే 100,000 సంవత్సరాలు బతికే వ్యక్తి 36,000 సంవత్సరాలు పాలించడం అనేది అదే అతిశయోక్తి కాదు. ఇంకొక వరం ఇచ్చారు ధ్రువుడికి ఇక్కడ, ఏమిచ్చారు, శక్తి సామర్థ్యాలు తగ్గకుండా ఉంటాయి, ఎప్పటికీ యవ్వనుడుగానే ఉంటారు. ఇంద్రియాలు ఇప్పుడు ఎంత ప్రబలంగా ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రియాలు ఎంత దృఢంగా ఉంటాయో అంతే దృఢంగా నీకు పూర్తి సమయకాలం అంతా ఉంటాయి.